అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి మహోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా. అంబేద్కర్ గారు అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదురొడ్డి భారతదేశంలో దేశాలు కొనియాడదగినటువంటి వ్యక్తిగా, భారతదేశ రాజకీయాలలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు పరిగణనలోకి తీసుకొని పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి రావటం అంటే ప్రపంచ దేశాలలో అత్యంత తెలివైనటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో లిఖించదగ్గ వ్యక్తి. మనం జాతీయ జెండాను చూస్తే స్వాతంత్రం ఎలా గుర్తొస్తుందో, అంబేద్కర్ గారిని చూస్తే రాజ్యాంగం గుర్తొస్తుంది. అంబేద్కర్ అంటే ఒక మనిషి కాదు, మరణం లేని వ్యవస్థ, మామూలు మానవుడు కాదు, మహామానవుడు. భారతదేశ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలను ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా, పుట్టిన 126 సంవత్సరాలు చనిపోయి 61 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఒక శాసిస్తున్నటువంటి మహాప్రవక్త. అలాంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంత్యుత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ భారతావనికి దశ దిశ నిర్దేశించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంబేద్కర్ గారిని ఒక వ్యక్తిగా చూడాల్సిన పనిలా, అంబేద్కర్ గారంటే ఒక శక్తి, అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం అంటే హృదయం నిండా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పుడుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తులు పెట్టి తదనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నడపదగినటువంటి వ్యక్తులు పెడితేనే అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి సార్థకత ఉంటుంది. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను కూడా మనం ప్రస్ఫుటంగా కొన్ని మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారు దే కాంట్ మేక్ హిస్టరీ హూ ఫర్గెట్ హిస్టరీ, చరిత్రను మరిచిపోయిన వాడు చరిత్ర సృష్టించలేని చెబుతూ ఉంటాడు. అట్లాగే ఐ లైక్ ద రిలిజియన్ ద టీచర్స్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ, స్వేచ్ఛ సమానత్వం సోభ్రాతత్వం ఈ మూడింటికి గురించి ప్రబోధించే మతం ఏదైతే దాన్ని నేను అభిమానిస్తానంటున్నాడు. అదే ప్రజాస్వామ్య మతం, అదే నా అభిమతం. లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దెన్ లాంగ్, ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా బ్రతికామన్నది ముఖ్యమని చెప్తూ ఉంటాడు. అంబేద్కర్ గారు అతి ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రజావాణికి తెలియపరిచారు. ఇఫ్ ఐ ఫైండ్ ది కాన్స్టిట్యూషన్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బి ది ఫస్ట్ టు బర్న్ ఇట్. ఈ మహోన్నత రాజ్యాంగాన్ని దుర్వినియోగం అవుతోంది అనుకున్న రోజున ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టి పనిచేసే మొదటి వ్యక్తి నేనని చెబుతూ ఉంటాడు. రాజ్యాంగ అమలు, రాజ్యాంగ పనితీరు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే పరిస్థితి వస్తే నేనుంటే ఖచ్చితంగా తగలబెట్టే వ్యక్తి నేనని చెప్పినటువంటి ఆ మహానుభావుని యొక్క సూక్తిని ఈరోజు ప్రభుత్వాలు ఎంతవరకు మననం చేసుకుంటా ఉన్నాయో గమనించాలా. ఇంకొక విషయం, మెన్ ఆర్ మెరిటల్ సో ఆర్ ఐడియాస్ అండ్ ఐడియాస్ నీడ్స్ ప్రాపగేషన్ యాజ్ మచ్ యాజ్ ఏ ప్లాంట్స్ నీడ్స్ ఎయిటనింగ్, అదర్వైజ్ బోత్ విల్ ఐదర్ అండ్ డై. మనుషులు మాదిరిగానే సిద్ధాంతాలు భావజాలాలు కూడా మరణిస్తాయి. ఒక మొక్క బతకాలంటే నిరంతరము నీరు ఎంత అవసరమో, ఒక భావజాలం బతకాలన్నా నిరంతరం దాన్ని మనం భుజాన మోసిన నాడే అది ఎదుగుతుంది, బ్రతుకుతుంది అని చెబుతాడు. అలాగే
అంబేద్కర్ గారి ఆలోచన సరళిని ప్రభుత్వాలు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి అప్లిప్మెంట్స్ డిఫరెన్సెస్ అన్నీ పోయి ఈ సమాజానికి పనికొచ్చే అన్ని కులాలు సమానంగా బ్రతకటానికి సమాన స్థాయిలో ఉండటానికి ఆస్కారం ఉంది. అదే అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానమే చెబుతా ఉంది ఈ సమాజంలో ఏ ప్రభుత్వం అయినా అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిస్తే తూచా తప్పకుండా వెనుకబడినటువంటి అణగారినటువంటి అస్పృశ్యతలు అనుకున్నటువంటి ఎక్కడో బ్రతుకుతున్నటువంటి కులాలకు అప్లిప్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా భావి జీవితానికి వాళ్ళు వారధిలాగా పనిచేస్తాక ఆస్కారం ఉందని చెబుతారు. పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేదల కోసం, బడుగుల క్రితం బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకము అంబేద్కర్ ఆలోచన విధానంలో మరి ఉపయోగపడినాయి. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో నడిచిన ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి భిన్నంగా జరిగింది. అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆలోచన విధానం అంటే పేదవారికి అభ్యున్నతి కోసం పనిచేయాలా. ఒక్క ఇళ్ళు కట్టిన దాఖలా లేదు, ఒక్క పర్మనెంట్ రిక్రూట్మెంట్ అంటే లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 9 సంవత్సరాల్లో ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలా. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, టెంపరీ ఉద్యోగాలు. ఇంకొక విషయం, ఈ భారతదేశంలో ఒక్క ఏకైక ముఖ్యమంత్రిగా బిజినెస్ స్కూల్ పెడితే రిజర్వేషన్లు లేవు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయ్యా, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ఉన్నారా మీరు? రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి వ్యక్త మీరు? రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ ఉన్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మొన్నేమో 5వ తారీఖున జగజ్జీవన్ రావు గారి జయంతి, 11వ తారీఖున ఫూలే గారి జయంతి, 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి. ఇన్ని జయంతులు చేస్తూ ఉన్నారే, బీసీలంటే మీకు భాష్యమేంటి? బాబుగారి క్లాస్ టైంలో నడుస్తూ ఉంది. బీసీలకు బీసీ అభ్యర్థి కోసం మీరు పనిచేయరు. ఎస్సీలంటే సేమ్ క్లాస్, అసలు ఏ ఒక్క అవకాశం వారికి అందదు. ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉంటే దళిత, గిరిజన, బహుజనుల పరిస్థితి రాజ్యాంగ విరుద్ధంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది మీ ప్రభుత్వ పనితీరు అని తెలియపరుస్తూ ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు మీ ఎన్నికల మేనిఫెస్టో చూశారు, షెడ్యూల్ కులాలకు సంబంధించి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఒక్క అంశాన్నైనా మీరు పరిగణలోకి తీసుకొని పరిపాలన చేశారా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చాచురేషన్ విధానంలో లక్షలకు పైగా ఇళ్ళు కట్టిస్తే మీరు ఒక్క ఇల్లన్నా ఈ 3 సంవత్సరాల్లో కట్టించారా? చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. మీరు మేనిఫెస్టోలో పెట్టారు పేదవాడి బ్రతుకులకు భూమి పంపిణీ అనేది ముఖ్యంగా తీసుకొని రాజశేఖర రెడ్డి గారు భూములు పంచితే ఒక్క సెంటు భూమి అన్నా మీరు భూమి కొనుగోలు పథకాన్ని ఏం చేశారు చంద్రబాబు గారు అంటా ఉన్నా. అదే కాదు, ఈ రాష్ట్రంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, గిరిజనుల స్థితిగతులు మెరుగుపరచడానికి వాళ్ళ పిల్లల చదువుకోవటానికి స్కాలర్షిప్లు, మీరు ప్రతి నెల ఆ ప్రాంత అప్పుడు ఆ ధరల పరుగుణంగా మీరు స్కాలర్షిప్లు పెంచుతారన్నారు. 3 సంవత్సరాలైంది ఒక్క పైసానా పెంచారా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. పెంచకపోగా ఈ మధ్య లీకులు ఇచ్చారు ఏదో కొంత పెంచుతామని. కొంత కాదు పెంచేది, పూర్తిగా పెంచాలా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పేరు పెంచారో స్కాలర్షిప్ ఆ విధంగా పెంచి 3 పూటలు పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, మైనారిటీ పిల్లలు చదువుకునే అవకాశం కల్పించాలి చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. అదే కాదు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ అన్నా ఈ రాష్ట్రంలో చేశారని అడుగుతా ఉన్నా. ఒక్క రిక్రూట్మెంట్ చేయరు, ఒక్క భూమి పంచరు, ఒక్క ఇల్లు ఉండదు. మీరు వేసారే జన్మభూమి కమిటీ, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా? మీ జన్మభూమి కమిటీ వల్ల పచ్చ చక్క వల్ల తక్క రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా సహాయం జరిగిందా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా?
ఏమీ లేదు. ఈరోజు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎన్ని రోగాలను తీసేశారు చంద్రబాబు గారు. పేదవాళ్ళ బ్రతకడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని బద్ధంగా పనిచేస్తా ఉన్నారా? రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా పనిచేస్తా ఉన్నారా? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పనిచేస్తా ఉన్నారా? రాజ్యాంగానికి తూట్టుపరిచే విధంగా పనిచేస్తా ఉన్నారా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. తప్పకుండా మీరు రాజ్యాంగానికి బద్ధుడనై పనిచేయటంలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ విలువలను కలరాస్తూ ఉన్నారు, అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 125 సంవత్సరాలు అయిపోయి 126వ సంవత్సరం జయంతి జరుపుకుంటా ఉన్నాం, చాలా మంచిది. ఇప్పుడే టీవీలో చూసా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఆయన పోయిన సంవత్సరం మీరు అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని సంవత్సరంలోపు పెడతారని చెప్పారు అసెంబ్లీలో. అది కూడా మీ యొక్క ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేలు సెక్స్ ర్యాకెట్లో వడ్డీలతో దొరికిపోయిన పరిస్థితి ఉంటే తప్పుకోటాకు అసెంబ్లీలో మాటిచ్చారు. సంవత్సరం అయ్యింది, ఈరోజు మీరు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేనా దళితుల మీద ప్రేమ? అదేనా రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేసేది? మీ యొక్క పనితీరు, మీ స్టేట్మెంట్స్ ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోండి. అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? సప్లా నిధులు ఈ భారతదేశంలో పూర్తిగా మింగేసినటువంటి ముఖ్యమంత్రి మీరు. ప్లాన్ బడ్జెట్ పెంచరు, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ మీకు, ఈ రాష్ట్రంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్లాన్ బడ్జెట్ని పూర్తిగా లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రిగా మీరు చిరస్థాయిగా మిగిలిపోతారు. అలాగే మీరు ఎలాట్ చేసిన డబ్బులు ఖర్చు చేయని ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా మిగిలిపోతారు. అదే కాకుండా సప్లా నిధులు వేరే వారికి ఖర్చు చేయడానికి తీసుకొచ్చిన జీవో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు. మీరు సంవత్సరం అయిన తర్వాత మరలా 126వ జయంతి రోజు 125 అడుగుల విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా రాజధాని ప్రాంతంలో పర్మనెంట్గా మీరు అసెంబ్లీలో పర్మనెంట్గా సెక్రటేరియట్ కట్టే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారా? లేకపోతే ఎక్కడో ఒక సుదూర ప్రాంతం, అది సెక్రటేరియట్కి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో పెడతా ఉన్నారు. అంటే దళితుల మీద, అంబేద్కర్ గారి మీద, రాజ్యాంగం మీద ఇదేనా మీకు ఉన్నటువంటి భక్తి అని అడుగుతా ఉన్నా. అదే కాదు, రాజ్యాంగం మీద మీకు భక్తి ఉండదు, అంబేద్కర్ గారి మీద భక్తి ఉండదు మీకు. మీరు ఒక అంబేద్కర్ గారంటే మీరు వెయ్యాల్సింది దండ కాదు చంద్రబాబు గారు, మీకు గుండె ఉండాలా దళితులకు అంబేద్కర్ దాన్ని కాపాడుకోటగా అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారికి దండేసో, మీరేదో కొంత డబ్బులు వెచ్చించో, ఎక్కడో మట్టి తెచ్చో, అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టినంత మాత్రాన విగ్రహాలు పెట్టడం మంచిదే కానీ దండ వేసి మీకు గుండె లేనటువంటి వ్యక్తివి, ఎన్ని దండలేస్తే దళితులకు ఉపయోగం చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలానికి తూట్టుపడిచినటువంటి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మామగారిని త్రోపాయంగా మోసం చేసి ఆత్పాతాళానికి తీసుకెళ్ళినటువంటి మహామనీషి, అలాంటి మహామనీషి మరలా ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతా ఉన్నారు. మీరు పెట్టే అంబేద్కర్ గారి విగ్రహం, అంబేద్కర్ గారి స్మృతివనం, అక్కడ తీసుకొచ్చినటువంటి మట్టి తెచ్చారే అంబేద్కర్ గారి ఊరు దగ్గర నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి. ఆ మట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి స్థానం చేయించే ముందు వాడి ఆయన మైలుంది. ఎందుకంటే దళితుల్లో ఎవరు పుడతారని చెప్పిన చంద్రబాబు గారికి ఆయన మైలు కడిగి అంబేద్కర్ గారి పాదాల దగ్గర చెంతన దండం పెట్టి, నేను తప్పు చేశా, ఖచ్చితంగా నేను అర్హుండే నీకు ఇప్పుడు, మరి నీకు దండేటాకని చెప్పాలే కానీ దండేస్తే మీకు గుండె మాత్రం లేదు చంద్రబాబు గారు, దళితులకు అంబేద్కర్కు అంబేద్కర్ దానికి బ్రతికించే వ్యక్తి మాత్రం మీరు కాదు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అంబేద్కర్ భావజాలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని తపన పడుతున్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారని చెబుతూ నిన్న 125 అంబేద్కర్ జయంతోత్సవాలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు విజయవాడలో వేలాది మంది తరలివచ్చి అంబేద్కర్ గారిని స్మరించి మరి నిన్ననే అంబేద్కర్ గారి యొక్క 126 జయంతి కేక్ కూడా కట్ చేయటం, మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు కడపలోను మరి ఈరోజు పార్టీ నాయకులంతా హైదరాబాద్ పార్టీ ఆఫీసులో చేసి వారికి ఘనమైనటువంటి వాళ్ళు అర్పించాం. అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ అంబేద్కర్ గారి తుట్టు పరిచినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు అని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎస్సీ సప్లై నిధులు పక్కదారి పెట్టిస్తూ అలాగే మంత్రివర్గ విస్తరణలో దళితులకి ప్రాధాన్యత ఇవ్వలేదు, సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆవేదన కూడా వచ్చింది. చాలా మంచి క్వశ్చన్ సార్. మేము అడిగేది, మేము చెప్పేది మా నాయకుడు మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ఎంపీ సుప్రసాద్ గారు చెప్పారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాడు. మేము మొదటి నుంచి ఒకటే చెబుతా ఉన్నాం, దళితులకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి డబ్బులు వెచ్చించండి, వాటిని తూచా తప్పకుండా ఖర్చు చేయమని అడుగుతా ఉన్నాం. అలా చేయటం లేదని అనేక మార్లు తెలియపరుస్తూనే ఉన్నాం. ఈరోజు ఆయనకి దిగి చంద్రబాబు గారిని అడిగినందుకు ఆయనకు చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పినటువంటి సుప్రసాద్ గారిని మాటలు హర్షిస్తూ ఉన్నాం. నిజమే, మంత్రివర్గంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారో, ఎంతమంది ఎందుకు తీసేశారో, ఇప్పుడు ఎందుకు కొత్త వారికి ఇచ్చారో తెలియదు. అయితే మరి ఎంతమందిని తీయాలో మరి చంద్రబాబు వారికి సంబంధించిన వారికి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా అనేక ఆరోపణలను ఆయన బలీయంగా ప్రక్కనే పెట్టుకున్నాడు. దళితులను తీశాడు, ఓడదీశాడు, పెట్టాడు. అయినా పర్సంటేజ్ ప్రకారం ఎన్ని పోస్టులు ఇచ్చారో, ఎంత మంత్రి పదవులు ఇచ్చారో సుప్రసాద్ గారికి బాగా ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. సుప్రసాద్ గారు ఇక నుంచైనా గొంతెత్తండి, తెలుగుదేశంలో ఉన్న దళితులారా, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మీరు పడి ఉండొద్దు. మానవత్వం, అంబేద్కరిజం కలబొలిపినటువంటి రాజకీయాలు చేయండి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఎస్సీ నాయకుల్లాగా పనిచేసి మీరు అంబేద్కర్ గారిని కాపాడాలని చెప్పేసి మీకు ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.